హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే సిఆర్పిఎఫ్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో దాంట్లో ఎన్ని పోస్టులు వదిలారు సో ఆ పోస్టులకు సంబంధించిన ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి సో అవన్నీ చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ పోస్ట్ నేను క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి అంటే అప్లై చేసుకున్న డేట్ వచ్చేసరికి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఓకేనా తర్వాత క్లోజింగ్ డేట్ వచ్చేసరికి అంటే చివరి తేదీ దరఖాస్తు చివరి తేదీ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై అంటే ఆగస్టు నెల చివరి తేదీతో ముగించబడుతుంది వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి రెండు వేల ఇరవై ఆగస్ట్ అది డిసెంబర్ నెలలో ఇరవై తారీఖు ఎగ్జామ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక పోస్టుల సంబంధించి ఇన్ఫర్మేషన్కి వస్తే పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నారు కదా ఇన్స్పెక్టర్ చూసారు కదా యూఆర్ వచ్చేసరికి ఒక పోస్ట్ ఉంది ఓబీసీ తర్వాత ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ టోటల్ మొత్తం యూఆర్ ఒకటే ఒకటి ఉంది ఓకేనా టోటల్ వచ్చేసరికి ఒకటి సో శాలరీ వచ్చేసరికి లెవెల్ సెవెన్కి సంబంధించి నలభై నాలుగు వేల తొమ్మిది వందలు ఓకేనా దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బిఎస్సి ఏజ్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ కంటే బిలో ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది సెకండ్ చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ అంటే స్టాఫ్ నర్సు దాంట్లో యూఆర్కి వచ్చేసరికి ఎనభై ఒక్క పోస్టులు ఉన్నాయి యూఆర్ కేటగిరీకి సో ఓబీసీ కేటగిరీకి నలభై పోస్టులు ఉన్నాయి ఎస్సీ కేటగిరీకి ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి ఎస్టీ కేటగిరీకి పదకొండు ఉన్నాయి తర్వాత ఈడబ్ల్యూఎస్కి పదిహేడు పోస్టులు ఉన్నాయి సో మొత్తం టోటల్ వచ్చేసరికి నూట డెబ్బై ఐదు పోస్టులు ఉండడం జరిగింది దానిలో స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఉంటుంది ఓకేనా దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ట్వెల్త్ పాస్ అయ్యి ఉండాలి అంటే ఈ సెకండ్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి ఓకేనా దానికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ కంటే బిలో ఉండాలి ఓకేనా ముప్పై సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి తర్వాత తాడు చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ రేడియోగ్రాఫర్ ఓకేనా దాంట్లో యూఆర్ కేటగిరీకి సంబంధించి నాలుగు పోస్టులు ఉండడం జరిగింది ఓబీసీకి మూడు పోస్టులు ఉండడం జరిగింది తర్వాత ఎస్సీకి ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ ఉండడం జరిగింది ఎస్టీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి పోస్టులు అనేది ఇక్కడ లేవు సో మొత్తం టోటల్ ఎనిమిది పోస్టులు వాటి శాలరీ వచ్చేసరికి ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఉండడం జరుగుతుంది ఓకేనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ వచ్చి ఉండాలి ఓకేనా తర్వాత చూసుకుంటే థర్టీ ఇయర్స్ బిలో ఏజ్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఫోర్త్ చూసుకుంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మాసెట్కి సంబంధించి యుఆర్ కేటగిరీకి ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి తర్వాత ఓబీసీకి సంబంధించి పదిహేడు పోస్టులు ఉండడం జరిగింది ఎస్సీ కేటగిరీకి సంబంధించి పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఎస్టీ కేటగిరీకి పది పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎనిమిది పోస్టులు ఉండడం జరిగింది తర్వాత టోటల్ మొత్తం చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి దాని శాలరీ స్టార్టింగ్ శాలరీ ఎంత అంటే ఎవ్రీ మంత్ ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఉండడం జరుగుతుంది దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి ఓకేనా దాని ఏజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఫిజియో ఫిజియోథెరపిస్ట్ ఓకేనా దానికి సంబంధించి ఫస్ట్ యువర్ కేటగిరీకి రెండు పోస్టులు ఉన్నాయి ఓబీసీకి ఏ పోస్టులు లేవు ఈ పోస్టుకు సంబంధించి తర్వాత చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీకి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి తర్వాత ఎస్టీకి ఒకటి ఉంది తర్వాత ఈడబ్ల్యూఎస్కి ఏ లేవు ఏ ఖాళీలు లేవు ఓకేనా మొత్తం టోటల్ వచ్చేసరికి ఐదు ఖాళీలు ఉన్నాయి సో ఇరవై తొమ్మిది వేల రెండు వందలు స్టార్టింగ్ శాలరీ ఓకేనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఆర్ టెన్ ప్లస్ టూ ఓకేనా ఏజ్ వచ్చేసరికి బిట్వీన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఓకేనా ఆరా చూసుకుంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సో డెంటల్ టెక్నీషియన్ దాంట్లో యూఆర్ కేటగిరీకి సంబంధించి మూడు ఖాళీలు ఉన్నాయి తర్వాత చూసుకున్నట్లయితే ఓబీసీకి ఎస్సీకి ఎటువంటి ఖాళీలు లేవు తర్వాత చూసుకున్నట్లయితే ఎస్టీ ఎస్టీకి సంబంధించి ఒక ఖాళీ ఉంది తర్వాత ఈడబ్ల్యూఎస్కి అయితే ఎటువంటి ఖాళీలు లేవు ఓకేనా టోటల్ ఖాళీ వచ్చేసరికి నాలుగు ఉన్నాయి సో దాని శాలరీ వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఉంది ఓకేనా స్టార్టింగ్ శాలరీ దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెట్రికులేషన్ విత్ సైన్స్ అండ్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఆర్ ఇక్వివాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఓకేనా తర్వాత ఏజ్ వచ్చేసరికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఓకేనా దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి అంటే ఈ ఎగ్జామ్ లాస్ట్ డేట్ దరఖాస్తు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఒకటి ఎనిమిది అంటే ఆగస్టు ఒకటో తారీఖుతో ముగించబడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది సెవెంత్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ యు ఆర్ కేటగిరీకి సంబంధించి ఇరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి తర్వాత చూసుకుంటే ఓబీసీ కేటగిరీకి పదిహేను పోస్టులు ఉన్నాయి అది పదిహేను ఖాళీలు ఉండడం జరిగింది తర్వాత చూసుకున్నట్లయితే ఎస్సీ సంబంధించి పది ఖాళీలు ఉన్నాయి ఎస్టీకి ఐదు తర్వాత ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి ఉన్నాయి సో టోటల్ వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ ఉన్నాయి సో వాటి ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ ఎంత అంటే ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఓకేనా దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మెట్రిక్యులేషన్ విత్ సైన్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆర్ యక్యూవెలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఓకేనా వాటికి సంబంధించిన ఏజ్ వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలోనే ఉండాలి లాస్ట్ డేట్ దరఖాస్తు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఒకటో తారీఖు ఆగస్ట్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఓకేనా తర్వాత చూసుకున్నట్లయితే ఎనిమిదో వచ్చేసరికి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఓకేనా కార్డియోగ్రాఫీ టెక్నీషియన్ ఓకేనా దాంట్లో యూఆర్ కేటగిరీకి ఒకటి ఉంది అంతే మిగిలినవన్నీ ఎటువంటివి లేవు ఓన్లీ యూఆర్కి ఒకటే ఒకటి ఉంది సో టోటల్ ఒకటి తర్వాత సాలరీ వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఉంటుంది సో వాటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మెట్రికులేషన్ విత్ సైన్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఆర్ యు ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఓకేనా వాటి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఏది వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది తర్వాత చూసుకున్నట్లయితే తొమ్మిదో చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్ ఫిజియోథెరపీ అసిస్టెంట్ ఆర్ నర్సింగ్ అసిస్టెంట్ ఆర్ మెడిక్ సో యూఆర్ కేటగిరీకి ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి తర్వాత ఇరవై ఐదు పోస్టులు వచ్చేసరికి ఓబీసీ పదమూడు వచ్చేసరికి ఎస్సీ ఆరు వచ్చేసరికి ఎస్టీ తొమ్మిది వచ్చేసరికి యూడబ్ల్యూఎస్ మొత్తం టోటల్ ఎనభై ఎనిమిది సో ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఐదు వందలు ఓకేనా తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై లోపు ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్ ఏఎన్ఎంఆర్ మిడ్ వైఫ్ వీఆర్ కేటగిరీకి మూడు పోస్టులు ఉన్నాయి సో మిగిలిన ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ దేనికి సో ఏమి లేవు దీంట్లో ఖాళీలు ఓన్లీ యూఆర్ కేటగిరీకే మూడు పోస్టులు ఉన్నాయి ఓకేనా సో దీని శాలరీ వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఐదు వందలు ఓకేనా ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి తర్వాత ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉండాలి అర్థమైందిగా ఫ్రెండ్స్ తర్వాత చూసుకున్నట్లయితే ఇది క్లారిటీగా నేను మీకు పీడిఎఫ్ రూపంలో కూడా ఇస్తాను హెడ్ కానిస్టేబుల్ తర్వాత యూఆర్ కేటగిరీకి ఐదు ఓబీసీకి రెండు ఎస్సీకి ఒకటి ఇంకా మిగిలినవి మిగిలినవిమిలు ఓకేనా ఎనిమిది పోస్టులు టోటల్ స్టార్టింగ్ శాలరీ ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉండాలి తర్వాత హెడ్ కానిస్టేబుల్ జూనియర్ ఎక్స్రే అసిస్టెంట్ యూఆర్కే ముప్పై ఐదు ఓబీసీ ఇరవై మూడు ఎస్సీకి పన్నెండు ఎస్టీకి ఆరు తర్వాత యూడబ్ల్యూఎస్ గారికి ఎనిమిది తర్వాత టోటల్ ఎనభై నాలుగు పోస్టులు స్టార్టింగ్ శాలరీ ఇరవై ఐదు వేల ఐదు వందలు ఓకేనా దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెట్రికులేషన్ విత్ సైన్స్ యాజ్ అ సబ్జెక్ట్ ఆర్ అండ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఓకేనా ఎగ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఏజ్ వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉండాలి అర్థమైందిగా ఫ్రెండ్స్ ఈ హెడ్ కానిస్టేబుల్ పై చెప్పాను కదా లెవెంత్ది లెవెంత్ దానికి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై లాస్ట్ డేట్ వచ్చేసరికి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఇన్ఫర్మేషన్ సో ఇవి పోస్టులు మొత్తం సో ఈ పోస్టులు అనేది వదలడం జరిగింది సో ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి సో బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్